సినిమా హీరోలు అనగానే అందరూ ఒకేలా ఉంటారు అని అనుకుంటే మాత్రం పొరపాటేనండి. ఒక్కో హీరో ఒక్కోలా ఉంటాడు. అంతెందుకు, తెలుగు చిత్రసీమ రంగానికి వివేకానందుడు. ఓ సగటు అమ్మాయి ఎలాంటి లక్షణాలున్న అబ్బాయి కావాలి అని అనుకుంటాడో అలాంటి లక్షణాలు ఉన్న హీరో ఈయనే అని స్వయంగా మన బాలయ్య గారే ఆయన చేసిన అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో ఓ స్టార్ హీరోని గొప్పగా పొగిడారు. మరి ఆ హీరో ఎవరో కాదండి, మన దగ్గుపాటి వెంకటేష్ గారు. అవునండి, దగ్గుపాటి వెంకటేష్ గారి గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. సినీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని చాలా దూరంగా ఉంచుతారు. ఓ స్టార్ హీరోగా ఎంతో అభిమానాన్ని, ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకునే ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప వ్యక్తి అని చెప్పాలి. కానీ వెంకటేష్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు అసలు చాలా చాలా అంటే చాలా తక్కువ తెలుసనే చెప్పాలి. అది కూడా ఇదిగో ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని ఏదో కాస్తో కూస్తో బయటపడిందే తప్ప, అసలు వెంకటేష్ గారు అంటే ఆయన ఒక్కరే రామానాయుడు గారి కొడుకు అని తెలుసు తప్ప ఆయన వ్యక్తిగత విషయాలు తెలియనే తెలీదు కొన్ని నాళ్ల క్రితం. అలాంటి వెంకటేష్ గారి వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా ఓ స్టార్ హీరోగా, ఓ మంచి వ్యక్తిగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి కారణం ఆయన భార్య నీరజారెడ్డి గారు. మరి ఈరోజు ఈ వీడియోలో అసలు వెంకటేష్ నీరజా గారిల పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఈ విషయంలోకి వెళ్ళాలి అంటే హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయంలోకి వెళ్దాం మనం. వెంకటేష్ గారిని అసలు హీరోగా వెండి తెర మీద తీసుకురావాలని అనుకోనే లేదట రామానాయుడు గారు. ఎట్లాగో తాను ఒక స్టార్ ప్రొడ్యూసర్ని కాబట్టి నిర్మాణ సారథ్యాలు చేపడితే చాలు, అంతవరకైతే ఓకే అని అనుకున్నారట. కానీ ఊహించని రేంజ్లో ఆయన నిర్మించబోతున్న సినిమా కలియుగ పాండవులు. ఆ సినిమాకి మొదట హీరో కృష్ణ గారిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కృష్ణ గారి కాల్ షీట్స్ దొరక్కపోవడంతో ఇక చేసేదేం లేక సినిమా డైరెక్టర్ అయిన రాఘవేందర్ రావు గారిని అడిగితే ఎవరో ఎందుకు మీ పిల్లలున్నారుగా అని అన్నారట. ముందు సురేష్ గారిని అడిగితే ఈ సినిమా హీరో అన్న విషయాన్ని నా దగ్గరికి తీసుకురాకండి, నాకు నచ్చదు అని చెప్పారు. ఇక చేసేది లేక వెంకటేష్ గారిని పిలిపించడం, వెంకటేష్ గారిని పెట్టి కలియుగ పాండవులు అన్న సినిమాని తీశారు. విచిత్రం ఏంటంటే ఊహించనే లేదు వెంకటేష్ గారి మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్, బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకోవడం. అంతే, ఒక హిట్ రావడంతో ఇక తెలిసిందే కదా అందులో స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారు, వెంకటేష్ గారు చూడటానికి చాలా హ్యాండ్సమ్ లుక్స్, అంతే వరుస సినిమాలు, నటించిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్. అలా స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే మన వెంకటేష్ బాబుకి పెళ్లి చేద్దామనుకుంటున్నాను, మీకు తెలిసిన మంచి సంబంధాలుంటే చెప్పండి అని విజయనాగిరెడ్డి గారిని అడిగారు రామానాయుడు గారు. సరే, నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది మదనపల్లిలో అని చెప్పడంతో అలా మదనపల్లి వెళ్ళి అక్కడ నీరజ గారిని చూడటం జరిగింది. అమ్మాయి ఎంబీఏ వరకు చదువుకుంది, చూడటానికి బాగుంది, పద్ధతులు తెలిసిన అమ్మాయి అని రామానాయుడు గారికి నచ్చి వెంటనే వెంకటేష్ గారు మరియు నీరజ గారుల పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. పెళ్లి చూపుల్లో ఒకరినొకరు చూసుకోవడం, సినిమాటిక్ రేంజ్లో నచ్చడంతో పెళ్లి ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంతో పెళ్లి చేశారు. అలా పెళ్ళైన తర్వాత నుంచి నేటి వరకు దాదాపు 36 ఏళ్ల సినీ ప్రయాణంలో ఓ స్టార్ హీరోగా సక్సెస్ఫుల్గా దూసుకుపోవడం వెనుక కారణం ఆయన భార్య నీరజ గారే అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నీరజ గారు వెంకటేష్ గారికి పర్ఫెక్ట్ జోడి అని రామానాయుడు గారు చూడగానే అనుకున్నారట. వెంకటేష్కి సరైన జోడి, అమ్మాయి చాలా ఓపిక, బాగా అర్థం చేసుకుంటుంది, హీరోగా రాణిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు కాబట్టి కెరియర్లో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అని అనుకున్నారట. ఆ మాటకొస్తే నీరజ గారు కూడా పెద్ద జమీందారీ కుటుంబానికి చెందిన అమ్మాయి, ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయట. ఎలాంటి భేషజాలకు పోకుండా ఓ స్టార్ హీరో భార్య అయినప్పటికీ ఎంతో నార్మల్గా చాలా సింపుల్గా తన లైఫ్ని లీడ్ చేయడం తనకిష్టమని తెలియవచ్చు. ఇక్కడే చెప్పచ్చు వెంకటేష్ గారు మరియు నీరజ గారు ఒకేలా ఆలోచిస్తారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే వెంకటేష్ గారికి కూడా వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా బయట పెట్టుకోవడం ఇష్టం ఉండదు, ఇక నీరజ గారు కూడా చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేయడం ఇష్టం. బహుశా ఈ జంటని చూసి చెప్పచ్చు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఏది ఏమైనప్పటికీ వెంకటేష్ నీరజ గారుల పెళ్లికి సంబంధించిన ఈ విషయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.